सिद्दिपेट जिल्ला मुनिगडप मल्लन्न गुडी समीपंलो रोड्डु प्रमादं जरिगिंदी कारु अदुपु तप्पि गुंतलो पड़िन घटनलो ऐदुगुरु मृति चेंदारु मरोकरु गायपड्डारु गायपड़िन व्यक्ति परिस्थिति विषमंगा उंडडंतो आस्पत्रिकि तरलिंचि चिकित्स अंदिस्तुन्नारु गीना 17 సంవత్సరాలు ప్రొవిజన్ స్టోర్ రన్ చేస్తూ వచ్చారు రోజు 10000 రూపాయలు బిజినెస్ అయ్యేది హఠాత్తుగా డబుల్ అయ్యింది ఎలాగో తెలుసుకోవాలనుందా ఫ్రీడమ్ యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి సిద్దిపేట జిల్లా మునిగడప మల్లన్నగుడి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది కారు అదుపు తప్పి గుంతలో పడిన ఘటనలో ఐదుగురు మృతి చెందారు మరొకరు గాయపడ్డారు గాయపడిన వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండటంతో హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ పూర్తి సమాచారం ఏంటి సుమిత్రా సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది వేములవాడ దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా బీబీ భువనగిరి జిల్లాకు చెందినటువంటి కుటుంబం అంతా కూడా ఒక్కసారిగా ఆ సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలంలో ఉన్నటువంటి మునిగడప దగ్గర ఏదైతే ఉందో అక్కడ రోడ్డు కన్స్ట్రక్షన్ జరుగుతుంది రోడ్డు కన్స్ట్రక్షన్ జరుగుతున్న సమయంలో వీరు కొద్దిగా వేగంగా వస్తున్నారు అయితే పక్కనే ఉన్నటువంటి ఆ కల్వర్ట్ ను చూసుకోకుండా కల్వర్ట్ ను ఢీకొట్టడంతో ఆ కల్వర్ట్ పక్కనే ఉన్నటువంటి గుంతలో ఒక్కసారిగా కూడా ఆ రోడ్డు కార్ పడిపోయింది ప్రమాదంలో అక్కడ ఆ గుంతలో పడ్డటువంటి సమయంలో అక్కడ నీరు ఉండడంతో కూడా అక్కడికక్కడ స్పాట్ లోనే ఐదుగురు చనిపోయారు ఒకరి పరిస్థితి విషమంగా ఉంది వారిని ఆ ఊటాఊటన అక్కడి నుంచి పోలీసులు గజ్జూల ఆసుపత్రికి అయితే తీసుకెళ్లారు అదే మృతుల వివరాలు ఒకసారి చూసుకుంటే గనక సత్యమ్మ శ్రవంతి లోకేష్ భవ్యశ్రీ రాజమణి అనే ఐదుగురు చనిపోయారు మరొకరికి సీరియస్ గా ఉన్న వ్యక్తి పేరైతే వెంకటేష్ గా తెలుస్తుంది అయితే వీరంతా కూడా దైవ దర్శనానికి వేములవాడ వెళ్లి వస్తుండగా ఈ రోడ్డు ప్రమాదం జరిగింది అయితే ఏదైతే ఉందో కొండాపూర్ దగ్గర అక్కడ ఒక కోడకన్ లానే గ్రామం ఉంటుంది ఆ గ్రామం నుంచి అక్కడ షార్ట్ కట్ లో వీరు ఉన్నటువంటి గ్రామం ఏదైతే ఉందో గాజుల రామారాం తొందరగా చేరుకోవచ్చు అందుకనే వీరు షార్ట్ కట్ లో వచ్చారా లేకపోతే ఇక్కడే పక్కనే ఉన్నటువంటి కొండపూచమ్మ సాగర్ ఒకటి ఉంటుంది కొండపూచమ్మను దర్శించుకోవడానికి వచ్చారా అనేది మాత్రం పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది సుమిత్ర శ్రీనివాస్ అంటే ఈ ఘటనకు కారణం డ్రైవింగ్ ఎవరు చేస్తున్నారు ఆ టైంలో డ్రైవర్ నిర్లక్ష్యం కనిపిస్తుందా లేకపోతే రోడ్డు మరమ్మతులు జరుగుతున్న కారణంగా జరిగినట్టుగా తెలుస్తుందా అయితే ముఖ్యంగా చూసుకుంటే గనక వీరంతా కూడా దైవ దర్శనానికి వెళ్లి వస్తున్నారు వెళ్లి వస్తున్న క్రమంలో వీరు ఎప్పుడు ఈ రోడ్డున అంటే ఈ రోడ్డు వైపు రాకపోవడంతో ఎదురుగా ఆ రోడ్డు దగ్గర ఉన్నటువంటి కల్వర్ట్ ను వీరు గమనించుకోకుండా కారు కొద్దిగా వేగంగా వస్తుందని చెప్పి మనకు ప్రాథమిక సమాచారం అందుతుంది అదే సమయంలో ఆ పక్కనే ఉన్నటువంటి కల్వర్ట్ ను వీళ్ళు గమనించుకోకుండా కల్వర్ట్ ను ఒక్కసారిగా ఢీ కొట్టడంతో మాత్రం ఈ రోడ్డు ప్రమాదం జరిగింది ఈ డ్రైవర్ నిర్లక్ష్యమా లేకపోతే ఇంకా మరేమైనా కారణాలు అనేది మాత్రం ఇంకా అంటే ప్రత్యక్ష సాక్షులు ఏం చెప్తున్నారు శ్రీనివాస్ ఇప్పుడు ఎవరైతే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారో వారి పరిస్థితి ఎలా ఉంది వారి ఇప్పుడు చికిత్స పొందుతున్న వ్యక్తి ఎవరైతే వెంకటేష్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని పరిస్థితి కూడా కాస్త సీరియస్ గానే ఉన్నట్లు తెలుస్తుంది అతను కూడా మాట్లాడే స్థితిలో లేడు అతను కూడా తీవ్రంగా ఈ ప్రమాదంలో గాయపడి ఉన్నాడు దాంతో అసలు ఎలా జరిగిందనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది ఇటు పోలీసులు కూడా ఘటన స్థలానికి చేరుకొని కాసేపటి క్రితమే ఆ బోల్తాపడ్డటువంటి కార్ ఏదైతే ఉందో ఆ కార్ ని బయటకు తీయడం జరిగింది అదేవిధంగా మృతుల బంధువులకైతే సమాచారం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు ప్రస్తుతం అయితే ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న వ్యక్తి వెంకటేష్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను కనుక ఇటు కోలుకుంటే కనుక అసలు ప్రమాదం ఎలా జరిగిందనే విషయాలు అయితే తెలిసే అవకాశం ఉంది సుమిత్ర థ్యాంక్ యూ శ్రీనివాస్ ఫర్ ది అప్డేట్స్ గీనా 17 సంవత్సరాలు ప్రొవిజన్ స్టోర్ రన్ చేస్తూ వచ్చారు రోజు 10000 రూపాయలు బిజినెస్ అయ్యేది హఠాత్తుగా డబుల్ అయింది ఎలాగో తెలుసుకోవాలనుందా ఫ్రీడమ్ యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి